గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్. సమ్మర్లో ఇక్కడ మంచి అంటే అసలు వింటర్ సీజన్లో వస్తే మున్నార్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ సమ్మర్లో హెవీగా మంచు చలికి చచ్చిపోతున్నాం. నాకు ఎలా ఉందంటే మళ్ళీ ఇంకో స్నో ట్రెక్కి ఏమైనా వెళ్ళేనా కొంబదీసని అనిపించింది. సీరియస్లీ అసలు నేను తట్టుకోలేకపోతున్నాయి చలికి. లుక్ ఎట్ ది వ్యూ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్ సిటీ. సో రైట్ నౌ మున్నార్ సిటీ దగ్గర ఉన్నాం. నైట్ మనము వచ్చాము మున్నార్కి. సో ఏదో ఒక స్టేలో అయితే ఉన్నాం. మేమున్న స్టే అయితే ఇది. సో ఈ మున్నార్ సిటీ అండి అంటే లైక్ అన్ని ప్లేసెస్కి కామన్, అంటే మనకి అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చాలా హోటల్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు రీజనబుల్లో ఏదనిపిస్తే సో అక్కడ మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మేము ఈరోజు లేట్గా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము చాలా నాకు చాలా వర్క్స్ ఉండడం వల్ల డిలే అయిపోయింది. సో ప్రస్తుతానికి ఒక మంచి వ్యూ ఉన్న హోటల్కి వెళ్ళి లగేజ్ పెట్టేసుకుని అండ్ దాని తర్వాత మున్నార్లో సైట్ సీయింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మేము ఆటోలో చూడబోతున్నాం. ఈ మిగతా డీటెయిల్స్ అనేది నేను కొద్దిసేపు చెప్తా. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో హియర్ ఇస్ ద వాష్రూమ్ అండ్ here is our room and oka sofa la under icharu and ikkadiki elli view ha so ikkada view chaala chaala baagundi. so nenu kuda direct ga oka vela ye option ledo anukunte munnar days ane oka option ni meeru consider cheyochu. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో మాకు ఇది ఈ వ్యూకి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు అనమాట. సో 1300కి మేము ఓకే చేసుకున్నాం. సో మేము ఈ రూమ్లో ఉండబోతున్నాం. మేబీ ఈరోజు నచ్చితే కమింగ్ 2 డేస్ కూడా ఇక్కడే కంటిన్యూ అవుదామని డిసైడ్ అయ్యాము. సో వితౌట్ ఎనీ డిలే మనం వెళ్దాం. ఇప్పటికి చాలా చాలా లేట్ అయిపోయింది, 12 అయిపోయింది. సో ఇప్పటికెళ్ళి మొదలెడితే సైట్ సీయింగ్ మళ్ళీ అంటే అన్ని కవర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నాకు ఇక్కడ నచ్చిన వన్ థింగ్ ఏంటంటే వెదర్. అమ్మ బాబా ఈ సమ్మర్లో కూడా ఇంత కూల్గా ఉంటుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అది సో ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్ళడానికి మాకు రెడీగా ఉన్నారు ఆటో అన్న. పర్ డే సమ్ 1000 పే చేస్తే సో ఎంటైర్ థింగ్స్ అన్నీ చూపిస్తారు. మీరు కూడా వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ క్యాబ్ మీరు ఆటో ప్రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. ఈవెన్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రైట్ నౌ మనం మున్నార్లో ఉండే ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాము. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. దీని లోపల చిల్డ్రన్కి అయితే 25 రూపీస్ అండ్ అడల్ట్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. సో బయట ఫస్ట్ ఎలా ఉంది అంటే ఇలా షాప్స్ ఉన్నాయి బయట అండ్ అక్కడ మౌంటైన్ పైన హౌసెస్ వ్యూ కనపడుతుంది. సో వన్స్ ఇలా లోపలికి వెళ్తే మనకి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ గార్డెన్. ఇక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూస్తుంటే. లైక్ బాగున్నాయి అంటే ఇట్స్ పెద్ద నర్సరీ కానీ మనం ఎప్పుడు చూడలేనన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ నేను ఒకటి చూపిస్తాను. నాకు ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా 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 బాగా నచ్చాయి. చూడడానికి గోపురంలో షూట్ చేస్తున్నాను కాబట్టి చిన్నగా కనబడుతున్నాయి కానీ
అవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ మై నా ఫేస్ సైజ్ అంత ఫ్లవర్. అది చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఏ ఫ్లవర్స్ చూపించాలో అసలు ఇక్కడ ఉన్నాన్ని షూట్ చేయాలి అంటే నా గోప్రోలో ఉన్న ఛార్జ్ అంతా సరిపోదు. అమేజింగ్. ఒకసారి ఇలా చూడండి. అండ్ లుక్ దేర్. సో ఇక్కడ నుంచి ఇలా కొన్ని ఫ్లవర్స్ కనబడుతూ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఉంది, చాట పారుతాం. కమ్, లెట్స్ గో. సో మీకు రోజెస్ చూపిస్తాను, చాలా వైల్డ్ రోజెస్, అంటే ఇంత పెద్దగా ఉన్నాయి. అంటే అవి చూస్తుంటే నాకు తెంపేసి కైండ్ ఆఫ్ జ్యూస్ చేసుకుని తాగాలని ఫీలింగ్ వస్తుంది. కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. ఎస్, ఐఎమ్ వియర్డ్. ఎందుకంటే నాకు ఆ ఫ్లవర్స్ చూసినప్పుడు అంత థిక్ థిక్ రోజెస్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ వ్యూ ఇంకోటి చూపిస్తాను, ఒకసారి రండి. ఒకసారి అటు లుక్ చేసుకొని మొత్తం అంతా ఎంటైర్ ఒక అంటే మున్నార్ ఫీల్ కనపడుతుంది ఇక్కడ నుంచి. ఆబ్వియస్లీ మున్నార్లో ఉన్నప్పుడు మున్నార్ ఫీల్ కాకపోతే ఏం కనిపిస్తుంది అని ఒక డౌట్ రావచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ది వ్యూ. నా గొంతు పోయింది ఇక్కడ బాగా చలికి. చెప్పాను కదా మార్నింగే, లైక్ ఏంట్రా నేను ఏదో మళ్ళీ స్నో ట్రెక్కి ఏమైనా వచ్చానని ఒక ఫీలింగ్ వచ్చింది. సీరియస్లీ లాస్ట్ టైమే తట్టుకోలేకపోయాను. సమ్మర్ కదా కొంచెం ఫీల్ అవుదాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా చల్లగా ఉంది. చాలా సమ్మర్లో అయినా కూడా పొద్దున మంచు ఘోరం. అండ్ ఇవి అడవి రోజులు.